కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ నగరంలో ఈరోజు పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అట్లాగే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అట్లాగే ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు రుణం ఇవ్వాలని కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలనేటువంటి డిమాండ్ తోటి ఈరోజు నిజామాబాద్ ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. నిజామాబాద్ నగరంలో గత నెలన్నర రోజులుగా ఈ నగరంలో ఉన్నటువంటి నిరుపేదలు ప్రభుత్వ స్థలంలో గుడిసెలేసుకొని నివాసం ఉంటా ఉంటే అక్కడ పాములు తేళ్లు విషజంతువులు సంచరిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈరోజు వర్షానికి చలికి తట్టుకొని పేద ప్రజలు బతుకుతూ ఉంటే పేదల పట్ల ఏమాత్రం కనికరం లేకుండా ఈరోజు అధికారులు కానీ ప్రభుత్వం కానీ వ్యవహరిస్తూ ఉన్నది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఏదైతే ప్రభుత్వ స్థలంలో గుడిసెలేసుకున్నటువంటి పేదలందరికీ వెంటనే ఆ భూముల్ని సర్వే చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో ఈ భూ పోరాటం మరింత విస్తృతంగా జరుగుతుంది. ఈ ప్రభుత్వం స్పందించే వరకు ఒకవైపేమో నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం పేదలందరికీ 2024 డిసెంబర్ వరకు ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. రెండో వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు 9 సంవత్సరాలు అవుతా ఉన్నది, ఏ ఒక్కరికి ఇండ్లు కట్టించినటువంటి పాపాన పోలేదు. పేదలు ఏం అన్యాయం చేశారు ఈ ప్రభుత్వాలకు అనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి, చేతలు గడపలు దాటట్లేదు. వెంటనే స్పందించాలా లేకపోతే రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తారు. సిపిఎం పార్టీ నిజామాబాద్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో దుబ్బ ప్రాంతంలో గల 171, 172 సర్వే నెంబర్లలో గల ప్రభుత్వ స్థలంలో ఇన్ను లేని నిరుపేదల్ని ఏకం చేసి గత నెల 15 రోజుల క్రితం నుండి గుడిసెలు వేసుకొని నివాసం కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక పక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తూ ఉన్నాం, స్థలాలు ఇస్తూ ఉన్నాం, స్థలాలు ఉన్న వారికి రుణాలు ఇస్తూ ఉన్నామని ప్రకల్పాలు పలుకుతూ ఉంది తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంచిన పాపన పోలేదు. ప్రభుత్వ స్థలం ఎక్కడ కూడా లేదని చెప్తా ఉంది. ఈరోజు మేము ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి అందులో 500 గుడిసెలు వేసుకోవడం జరిగింది. కానీ ఈ ప్రజల గోడు ప్రభుత్వానికి పట్టడం లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా నిజామాబాద్ సిపిఎం పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదిలా ఉంటే నెలన్నర రోజుల నుంచి గుడిసెలు వేసుకున్న ప్రాంతంలోనే ప్రజలు నివాసం కొనసాగిస్తూ రాత్రి భవన్లు ఉపాధి కూలీలను మానుకొని సైతం జానడు జాంగ కోసం పోరాడుతూ ఉన్న పరిస్థితి ఉన్నది. వర్షాల కారణంగా పురుగులు పాములు తేళ్లు వస్తూ ఉన్నప్పటికీ అనేక ప్రమాదాలు పొంచి ఉన్నప్పటికీ కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జానడు జాగ కోసం పోరాడుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే కొంతమంది గుర్తుదలేని వ్యక్తులు అక్కడికి వచ్చి ఇది మా స్థలం మీరు ఖాళీ చేయాలని చెప్పేసి ప్రభుత్వ స్థలాన్ని మాది అని చెప్పి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. తక్షణమే రెవెన్యూ అధికారులు చొరవ తీసుకొని ప్రభుత్వ స్థలాన్ని సర్వే చేసి హద్దులు పాతి ప్రజలకు అధికారికంగా ప్రభుత్వమే పంచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ రోడ్లు నీటి సౌకర్యం విద్యుత్ సౌకర్యం ఇచ్చి పక్క ఇళ్ల నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 15 లక్షల ఉచిత రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షాన పెద్ద ఎత్తున ఈ సూపర్ ఉచితమవుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.